యాభై సీట్స్ లో డిపాజిట్ తెలంగాణలో పోయింది, 165 సీట్లు డిపాజిట్ పోయింది, అందులో 140 హైట్ తెలంగాణ ఏరియాలో పోయింది. మన జీహెచ్ఎంసీలో కూడా 50కి పైగా ప్లేసెస్ లో డిపాజిట్. సో ఇంక ఇక్కడ లేదు. కాంగ్రెస్ అన్నది చాలా క్లియర్ కట్ గా ఉంది. ఒకవేళ కానీ ఆ రోజు అఖిలపక్ష సమావేశంలో అందరు ఒప్పుకోకపోయి ఉంటే ఆ మెమోరెండం గాని సెంటర్ పంపిపోయింటే సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో సరే మేము సెపరేట్ చేయమని అనేవారు కాదు, చేస్తామని. ఇక్కడ అందరు ఒప్పుకున్నారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు మేము సెపరేట్ చేస్తామని అన్నారు. కానీ వీళ్ళు అలాంటి పరిస్థితి రాదేమో అని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు సడన్ గా ఆ పరిస్థితి వచ్చేసేసరికి తెలంగాణలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఉద్యమానికి, రాయలసీమలోను కోస్తాలోను జరుగుతున్న ఉద్యమానికి మౌలికంగా భేదం ఉంది మీరు అంటున్నారు. తప్పకుండా భేదం ఉంది శ్రావణ్ గారు. నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మొన్న ఒక 2 రోజుల కింద ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మహారచయిత్రి రంగనాయకమ్మ గారు ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు. నేను ఈ ప్యానల్లో ఉన్నటువంటి నా సోదరులకు కూడా, తర్వాత ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంత సోదరులందరూ కూడా ఆ ఆర్టికల్ దయచేసి లైబ్రరీకి వెళ్లి చదవండి. తెలంగాణ ఉద్యమం ఏదో ఒక కేసీఆర్ ఉద్యమమో లేకపోతే ఎవరో కొంతమంది పెట్టినట్టు ఉద్యమం కాదు. 60 సంవత్సరాలుగా అణగదొక్కబడుతున్నటువంటి ఒక తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన ఉద్యమం ఇది. ఆ రోజు ఎర్లీ 60s లో ఈ ఉద్యమం మొదలైనప్పుడు, తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణను విలీనం చేసేటప్పుడు కూడా మమ్మల్ని బలవంతం పెళ్లి చేయొద్దు మమ్మల్ని అని అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషలైజ్ దెమ్ టు పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు చెప్పారు 5 రోజులు కలిసి ఉండండి, మీరు వీలైతే మీకు ఉండలేకపోతే విడిపోడని చెప్పారు. తరతరాలుగా వస్తా ఉంది ఈ రోజు ఉద్యమం. 600 మంది చనిపోయినారు గతంలో, అణగదొక్కి పడేసినారు. 50 మంది మళ్ళీ ఈ 10 రోజుల్లో చనిపోయినారు, మళ్ళా కూడా దాన్ని అణగదొక్కాలని చెప్పి ప్రయత్నం నడుస్తా ఉన్నది. కేసీఆర్ గారు ఒక్కరే ఒక ఉద్యమం స్టార్ట్ చేసి 2001లో స్టార్ట్ చేసినారు, కానీ 40 రోజుల నుంచి ఉద్యమం తరతరాలుగా నడుస్తా ఉంది. నేను ఉస్మానియా రోజులో చదువుకునే రోజుల్లో కూడా తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం అనేది పీఎస్ఎఫ్ ఒక స్ట్రాంగ్ ఉద్యమం ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చనిపోలేదు. కాబట్టి చంపడానికి పాలక వర్గాలు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేసినారు. కాకపోతే ఈ 10 రోజుల్లో మాత్రమే ఆ యొక్క ప్రయత్నాలు విఫలం అయిపోయినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ ఫస్ట్ కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ అన్ అనౌన్స్మెంట్. రెండో విషయానికి వచ్చినట్టయితే, ఎందుకంటే మీరు నాకు అర్థం కాదు, బలవంతం పెళ్లి ఎందుకు చేస్తున్నారు, బలవంతం కాపురం ఎందుకు చేస్తున్నారు? టుడే ఇస్ ద వరల్డ్ ఆఫ్ న్యూక్లియస్ ఫ్యామిలీ. ఇఫ్ వీ కాంట్ లివ్ టుగెదర్ లెట్ సెపరేట్. ఈ రోజు మాకు ఈ రోజు మీరు ఇంకొక విషయం గమనించాలండి. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైన ప్రచారం అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రాంతాలను కూడా శ్రీకాకుళంకి వెళ్ళండి, అత్యాధ్ర లేకుండా తిరిగేటువంటి మహిళలు కనబడతారు. విజయనగరంకి వెళ్ళండి, మంచినీళ్ళు లేవు, స్కూల్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. విశాఖపట్నం వెళ్ళండి, పోర్టు తప్ప ఏమీ లేదు. ఒంగోలుకి వెళ్ళండి, డెజర్ట్ గా మారుతా ఉన్నది. మీరేమో మీ వ్యాపార నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ భూములు కొని అక్కడ ప్రజల ఆస్తులను దోచుకుంటారు. గజాన్ని 100,000 రూపాయలు, 1,000 రూపాయలు గజాన్ని 100,000 రూపాయలు పెరిగే ఆర్టికల్ ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేస్తారు. ఆ పేరుకి ఏం చేస్తున్నారు మీరు? లెట్స్ సెపరేట్ అండ్ ఫోకస్ ఆన్ శ్రీకాకుళం డెవలప్మెంట్, ఫోకస్ ఆన్ విజయనగరం డెవలప్మెంట్, ఫోకస్ ఆన్ ఒంగోలు డెవలప్మెంట్. మా ప్రాంతాన్ని మేము పాలించుకుంటాము. బలవంతం పెళ్లి వద్దు, ఈ చట్టమే చెప్తా ఉంది. మీరు బలవంతం కాపురా వద్దన్నప్పుడు బలవంతంగా 2 జాతులు ఎట్లా మీరు సమీకృతంగా ఉంచగలుగుతారు? మీరు ఒక క్షణం, మన దీపక్ రెడ్డి గారు తెలుగు రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, ప్రధాన కార్యదర్శి గారు, మీరేం చెప్తారు? అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి రెండింటికి మౌలికంగా ఒక తారతమ్యం ఉందా, మీకు కనపడుతుందా? డెఫినెట్లీగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీలలో కూడా గడబడులు అయ్యాయి, విద్యార్థులు చాలా వరకు అక్కడ సఫర్ అయ్యారు. అక్కడ ఆంధ్రాలో కూడా యూనివర్సిటీలలో అక్కడ జరుగుతున్నది, అనంతపూర్లో జరుగుతున్నది. అన్నిటికి కూడా కారణం, మూల కారణం, ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నో 50 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని సింపుల్ గా వాళ్ళు అనదలుచుకున్నది అనేశారు. ఇందులో ఏమైందంటే, అప్పుడు ముందల నుంచే వాళ్ళతో మంచిగా మాట్లాడి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా అయితే ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చేసి ఉంటే మాత్రం ఈ పరిస్థితి వచ్చేది కాదని మా అందరి యొక్క అభిప్రాయం అండి. అంతేకాకుండా ఇప్పుడు ఒక ఓన్లీ ఒక పార్టీని బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, అది మేము తీసుకున్నప్పుడు ఒక విధంగా ఉండే, నో డౌట్ ఇన్ దాట్. ఇప్పటికి కూడా మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మా తెలంగాణ నాయకులు అందరూ చెప్తున్నా గానీ, బయట ఇప్పుడు వింటున్నటువంటి ఈ నినాదాలు ఇవన్నీ కూడా తప్పు అని. ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఇంత పెద్దగా వస్తాయని అతను కూడా, బాబు గారు కూడా తెలియదు. అయితే ఎప్పుడైతే ఇది వచ్చిందో ఎమ్మెల్యేలందరూ కూడా రిజైన్ చేస్తున్నారు. ఆ ప్రాంతం వాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు. సో దీన్ని అంతటికి కూడా కారణం ఒక్క కాంగ్రెస్ పార్టీ అండి.
ఈ కాంగ్రెస్ పార్టీ చేయబట్టి నాట్ ఓన్లీ ఈ పార్టీ ఆ పార్టీ అని ఇవాళ ఉన్నటువంటి ఇంత పెద్ద సంక్షోభానికి మూల కారణం మీ దృష్టిలో తెలుగుదేశం పార్టీ దృష్టిలో తెలుగు రాష్ట యువత దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అంటారు. అవునండి, మాతో మాట్లాడినందుకు దీపక్ గారు ధన్యవాదాలు. వివేకానంద రెడ్డి గారు, రెండు విషయాలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ పాత్ర ఈ మొత్తం విషయంలో, రెండవది కృతకమైనటువంటి ఉద్యమం రాయలసీమలోను కోస్తాలోను, ఈ రెండు విషయాల మీద. చాలా అసందర్భమైనటువంటి మాటలండి ఇవి. చరిత్రను వక్రీకరించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. ఇక్కడేమో 50 సంవత్సరాలు అంటారు, ఇంకోదేమో 60 సంవత్సరాలు అంటారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ వచ్చి 1956 అప్పుడు కూడా అసాధారణంగా జరిగినటువంటి, వారు చెప్పేది కూడా ఎవరు చెప్పినా కూడా నేను చెప్పాను. నాకు తెలిసినటువంటి సమంజసం లేనటువంటి మాట నేను చెప్పాను, చరిత్ర చెప్తున్నాను. ఈ 1956 లోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి జాతీయ నాయకులు అండి, ఈ రోజు ఉండేటటువంటి నాయకుల మాదిరి కాదు. రాత్రికి రాత్రులు ఉద్యమాలు ఏర్పరిచి రాత్రులు ఉద్యమాలు తీసేసేటటువంటి నాయకులు కాదు. హనుమంతరావు గారు, అలాగే బొరుకుల రామకృష్ణారావు గారు, విపి రాజు గారు, స్వామి రామానంద తీర్థ, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి అసెంబ్లీలో 120 మంది శాసనసభ్యులు ఉంటాయి అప్పుడు, ఈ ప్రాంతపు శాసనసభ్యులు. దాంట్లో 103 మంది సమైక్య రాష్ట్రాన్ని ఏర్పరచండి, తెలుగు వాళ్ళని చేయమని చెప్పినటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలియకుండా 50 సంవత్సరాల నుంచి ఉద్యమం ఉంది అంటారు, ఎక్కడ ఉండండి? ఇది అర్థం లేని మాట ఇది. ఎవరికైనా అంటే మా అభిప్రాయం అండి, మాకు తెలిసిన చరిత్ర ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. మాకు తెలిసినటువంటి చరిత్ర అది. మేము చెప్తున్నాం ఖచ్చితంగా, ఈ రోజు అక్కడ ప్రజా ఉద్యమం వచ్చింది, ఎవరు రేపెడితే వచ్చినటువంటి ఉద్యమం కాదు. అక్కడ వచ్చినటువంటి ఉద్యమానికి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇక్కడ పదవీ ఉద్యమం, ఇక్కడ మాత్రం రాజకీయ ఉద్యమాలు జరుగుతున్నాయి అనేది ఆకలి ఉద్యమం. ఆకలి ఆకలి ఉద్యమాలు సామాజిక న్యాయం ఉన్నారు కదా, అది చెప్తున్నారు. పచ్చారి వ్యవస్థ, అలాగే పటేల్ వ్యవస్థను రద్దు చేసింది ఎవరండి? ఒక ఆంధ్రుడండి, ఎన్టీ రామారావు. 42% పంట సాగు భూమి ఉంటే ఆ సాగు భూమికి జలయజ్ఞాన్ని అందించాలి, జలాన్ని అందించాలి అని ఏర్పాటు చేసిన వారు ఎవరండి? ఒక ఆంధ్రుడండి, కడపల్లి వాసి రాజశేఖర రెడ్డి అండి. జలయజ్ఞ ప్రధానమంత్రి కూడా ఈ యొక్క రాష్ట్రానికి అన్నారు అనుకునే ముఖ్యమంత్రి. నలుగురు నలుగురు ముఖ్యమంత్రులు ఈ తెలంగాణ నుంచి, ఈ తెలంగాణ ప్రాంతం నుంచి చెన్నారెడ్డి గారు, అంజయ్య గారు, అలాగే పివి నరసింహారావు గారు, జలగం వెంకట్రావు గారు, ఈ ప్రాంతం శ్రీనివాస్ గారు చెప్పబోతున్నారు. ఎట్లా చెప్తారండి? ఒకటి ఏదైతే చెప్పారు, 1956 బలవంతు బ్రాహ్మణార్థాన్ని ఒప్పుకోలేదండి. ఎందుకన్నానంటే ఆ రోజు ఇక్కడ రామాంబేద్కర్తో సహా 1946 మద్రాసు ప్రెసిడెంట్ అండ్ మద్రాసు ప్రైమ్ మినిస్టర్ అనేవారు. ఆ రోజు టంగుటూరు ప్రకాశం మంత్రి గారి దగ్గరకు వచ్చి, మీరు ఉత్తు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కాదు, మా విశాలాంధ్రని కూడా కలుపుకుని మా స్వస్థానం కలుపుతుందని ఆ రోజు బతిమాలింది. 1946 బతిమాలింది, 1956 ఎన్టీ రంగా గారు నా పొద్దు అన్నారు, అయినా అందరూ కలిసి ఏర్పాటు చేశారు. 1970 జీ ఆంధ్ర గుప్తాధిపత్యం చేయాలనుకుంటున్నారు మాట్లాడు. మాటలు ఏం పద్ధతి? మీరు అనుమతిస్తే మాట్లాడేద్దాం కదా. మీరు అట్లా సార్, నేనేం చెప్తున్నా అంటే కొంచెం అనుమతి. ఆ విధంగా 72లో అయితే 72లో మేము 369 ప్రాణాలు పోగొట్టుకుని 400 ప్రాణాలు జయాంధ్రాన్ని పోగొట్టుకున్నారు. మా వద్దు బాబు ఇది అన్నాం, మళ్ళీ బలాంధ్ర తీసుకొచ్చి మా నెత్తిగా పెట్టారు. వద్దని 400 మంది చచ్చిపోయారండి ఆ రోజు. అందుకని ఒకటి మాత్రం గుర్తుంచుకోమన్నా, ఇందాక వినయ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, జయాంధ్ర ఉద్యమానికి ఒక ముసుగేసి ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమం అంటున్నారు, అంతకు మించి దానికి దీనికి పెద్దగా తారతమ్యం లేదన్నారు. ఒప్పుకుంటారా మీరు? ఒకటి చెప్తున్నానండి,
56 సంవత్సరాల నుంచి సర్వనాశ అభివృద్ధి సూచికల్లో సర్వనాశి హిస్టారికల్ రిఫరెన్స్ ఉన్నాయి సార్. అంటారు ఒకటండి, విద్యార్థుల నుంచి వచ్చిన ఉద్యమానికి వారు ఏదైనా చేయవచ్చు, ఏదైనా మిస్ చేయవచ్చు. ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రుల యొక్క హక్కులు మేము ఏం కోరుకున్నా ఈ ప్రత్యేక హక్కులు ఉంచుకోవాలి. మీరు మన వినయ్ గారు చెప్పిన దాంట్లో ఇంకోటి కూడా నేను చెప్పాలనుకున్నాను. సమయం అయిపోతుంది, అందుకే చెప్తున్నానండి. హైదరాబాద్ లేకుండా సమైక్య రాష్ట్రాలకు ఉంటారా అని అడిగారు ఆయన. నేను ఇప్పుడు అడుగుతున్నానంటే హైదరాబాద్ లేకుండా మీరు తెలంగాణకి ఉంటారా? ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ప్రజలు కాదు, హైదరాబాద్ ప్రజాప్రతినిధులు కాదు. మాకొద్దు మాకు సార్, మాకు యూనియన్ టెరిటరీ ఇవ్వమని చెప్పి అభ్యర్థిస్తున్నారు. కానీ లేదు అనుకుంటే మనం పోలాం పండి. మనం దీని మీద ప్రజాభిప్రాయానికి పోదాం. ఆయన చరిత్ర అంటున్నారు కాబట్టి, హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఇక్కడే ఉంది, తెలంగాణ స్టేట్ అయినప్పుడు కూడా హైదరాబాద్ ఇక్కడే ఉంది. అయితే చరిత్ర అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, 1953లో చరిత్ర చూసి మాట్లాడాలి. నేను కూడా మాట్లాడగలుగుతానండి. 1953లో ఫజ్లే అలీ కమిషన్ చాలా క్లియర్ గా రాశాడు. ఓకే, మీరేమన్నారు హైదరాబాద్ లేకపోతే సమాఖ్య కాబట్టి వినయ్ గారు ఒక్క నిమిషం ఒక్క మాట షూట్ గా చెప్పేసేయండి. హైదరాబాద్ లేకుండా సమాఖ్య ఆంధ్ర మీరు కోరతారని మీరు అడిగారు. హైదరాబాద్ లేకుండా ప్రత్యేక తెలంగాణ మీరు హైదరాబాద్ మా భాగం అండి. ఒక్క విజ్ఞప్తి మీకు, ఒక్కొక్క నలుగురు ఉన్నారు, ఒక్కొక్కరు 4 వాక్యాలు ప్రశాంతంగా మాట్లాడేస్తే ముగించుకోవాలి. వినయ్ గారు 4 వాక్యాలు ముగింపు. 4 వాక్యాల్లో చెప్పడం కష్టం. హైదరాబాద్ ఇక్కడ భాగం తీసేస్తారా అంటే దాన్ని ఏంటి ఒక సంజీవాని పర్వతం లాగా తీసుకెళ్లి ఆంధ్రాలో పెడతారా, రాయలసీమలో పెడతారా? కాదు, ఇక్కడ భూగోళంగా ఇది మా ప్లేస్. ఫస్ట్ నుంచి 400 సంవత్సరాల నుంచి డెవలప్ చేసినది మా వాళ్ళు. తర్వాత అక్కడి నుంచి వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేశారు. కానీ ఫస్ట్ చరిత్ర చూసుకున్నా గానీ ఇప్పుడు చూసుకున్నా గానీ తెలంగాణలో ఒక భాగం అది తీసేయలేరు. ఒకటే వాక్యం, తెలంగాణ ఉద్యమం ఆఖరి పోరాటం ఇది, పదవుల కోసం పోరాటం కాదు, కడుపు కోసం జరిగేటువంటి పోరాటం ఇది. తెలంగాణ ఉద్యమం సమైకాంధ్ర ఉద్యమాన్ని మీరు ఎలా గమనిస్తారు? నేను సమైకాంధ్ర గురించి ఒకటే చెప్తానండి. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క లబ్ది కోసం అక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి శ్రీకాకుళము, విజయనగరము, ఒంగోలు, తర్వాత మిగతా ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధిని వాళ్ళకు తెలుసుకోకుండా వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి ఇక్కడ ఏదో జరిగిపోతా ఉందని మసిమసి మారడికాయలు చేస్తా ఉన్నారు. రెండవది, తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగము 100% అంతర్భాగము, హైదరాబాద్ ఉన్నటువంటి తెలంగాణలో అంతర్భాగము. ఇక్కడ డబుల్ డెవలప్మెంట్ చేశాము, చేశామంటా ఉన్నారు. బిల్డింగులు కట్టుకున్నారు, ఇక్కడ భూములు ఉన్నారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసినారు. వాళ్ళు పోవడానికి ఏర్పడ్డారు. నిజం చెప్పి వినయ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ ఖచ్చితంగా తెలంగాణలో అంతర్భాగం, ఇక్కడది, ఇక్కడ వాళ్ళు దీన్ని అభివృద్ది చేశారు వారు అన్నారు. మీరేమన్నారంటే ఇక్కడ అక్కడ జరుగుతున్నటువంటి సమైక్యాంధ్ర పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమం కృతజ్ఞమైనది చంద్రశేఖర్ రావు చెప్పిందంటే మీరు ఏకీపరిస్తున్నారు. ఒకటి చెప్తాను, అక్కడ అమాయకమైన విద్యార్థులను రెచ్చగొట్టి మసిబూసి మారే వాళ్లకు నిజాలు తెలవకుండా నేను ఒకటి చెప్తాను. విద్యార్థులు